శాసన సభ్యుడు కారుమూరు నాగేశ్వరరావుకి సంబంధించి ఏదైతే మరి తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్ల స్కామ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా మేము సేకరించినటువంటి సమాచారం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మేమేమి గాలి మాటలు గాలి వార్తలు లేదంటే గాలి కబుర్లు ఏం చెప్పలేదంటే గాల్లో పోగేసినటువంటి కబుర్లు ఏమి మేము మాట్లాడలేదు. పక్కా ఎవిడెన్స్తో ఎప్పటిలాగే పక్కా ఎవిడెన్స్తో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినటువంటి సమాచారం తణుకు మున్సిపాలిటీ వారు అందించినటువంటి సమాచారం ద్వారానే మాట్లాడటం జరిగింది. ఏదైతే మరి సుమారుగా 390 కోట్ల విలువైనటువంటి స్కామ్గా అవివర్ణిస్తున్నటువంటి ఈ టీడీఆర్ బాండ్స్ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మొన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విడుదల చేయడం జరిగింది. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పుట్టలోంచి బయటకు వచ్చినటువంటి ఈ అవినీతి కాలనాగు కారుమూరి నాగేశ్వరరావు 2019లో శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఎంత పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్లు విడుదల చేయడం జరిగిందో తణుకు మున్సిపాలిటీలో. తణుకు మున్సిపాలిటీకి కార్యవర్గం లేనటువంటి సమయంలో దాదాపుగా మరి 2020-21 కాలంలో 71,502 గజాలకి టీడీఆర్ బాండ్స్ విడుదల చేసినటువంటి సమాచారం, అదేవిధంగా మరి ఆ తర్వాత ఆగస్టు 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ఇంకొక 32,933 గజాలకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని విడుదల చేశాం. అంటే సుమారుగా మరి ఈ అవినీతి కాలనాగు కారుమూరి 2019లో శాసనసభ్యుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత మరి గత 2 సంవత్సరాల కాలంలోనే సుమారుగా 104,000 గజాలకి టీడీఆర్ బాండ్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అంత పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలో కూడా నాకు తెలిసి అంత పెద్ద ఎత్తున ఏ నగరంలో కూడా ఏ మహానగరంలో కూడా అన్ని గజాలకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చుండ్రు. కానీ ఒక చిన్న మున్సిపాలిటీ అయినటువంటి తణుకులో 104,000 గజాలకి టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం అనేది చాలా అత్యంత అసాధారణమైనటువంటి విషయం అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. గత సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఇవ్వటం జరిగింది. 2013-14 కాలంలో కేవలం 618 గజాలకు మాత్రమే తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది. 2012లో 1276 గజాలకి టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది. 2018లో 3972 గజాలకి టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది. కానీ 2020-21లో అది అంటే 20 రెట్లు దాదాపుగా 20-25 రెట్లు పెరిగిపోయి 71,000 గజాలకి అది వెళ్ళటం జరిగింది. మరి ఆగస్టు నుంచి 2021 ఆగస్టు నుంచి జనవరి డిసెంబర్ 2021 వరకు ఇంకొక 32,933 ఆ రకంగా మేము చాలా స్పష్టంగా రెండు సమాచారాలు, ఒకటి 24/8/2021 తణుకు మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఇంకొకటి 17/2/2022 ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాచారం ఆధారంగా మేము చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో మాట్లాడి కొన్ని సూటి ప్రశ్నలు అడిగాం. ఇంత పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాల కాలంలో టీడీఆర్ బాండ్స్ ఏ రకంగా ఇచ్చారు, 104,000 గజాలకు ఏ రకంగా ఇచ్చారని మేము సూటిగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రాంతంలో అయితే వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భూమి సేకరించారో ఆ ప్రాంతంలో ముందుగా తన బినామీల చేత భూములు కొనుగోలు చేయించి ఆ రకంగా కొనుగోలు చేయించిన తర్వాత అవే భూముల్ని సేకరింపజేసి టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎవరెవరు ఆ కాలంలో 2020 నుంచి మొదలుపెట్టి 2022 జనవరి వరకు కానీ ఫిబ్రవరి వరకు కానీ మరి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసినటువంటి ప్రాంతంలో ఏ స్థలాలకైతే మరి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారో ఆ ప్రాంతంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎంతమంది చేత కారుమూరి నాగేశ్వరరావు ఈ కాలనాగు అవినీతి కాలనాగు కారుమూరి నాగేశ్వరరావు ఈ భూములను కొనుగోలు చేయించి
వారికి టీడీఆర్ బాండ్లు ఇప్పించాలో, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేయటం జరిగింది. ఆ రకంగా పక్క ఆధారాలతో మేము మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపండి, పెద్ద ఎత్తున ఈ రకంగా ప్రజాధనాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము ఆధారాలతో మాట్లాడితే, ఈ అవినీతి పందికొక్కు కారుమూరి నాగేశ్వరరావు నిన్న అసెంబ్లీ దగ్గర మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ ఉన్నాడు. అంటే ఇది కొత్త విషయం కాదండి. ఈ వైసీపీ పందికొక్కులకి ఇష్టానుసారం నోరు బారేసుకోవడం అంటే, ఎప్పుడైతే వాళ్ళ అసలు రంగు బయటపడుతుందో వచ్చి ఇదే పని చేస్తారు. వచ్చి నువ్వు కుక్క నక్క పంది రకంగా అసభ్యంగా అవతల వాళ్ళని తిట్టి ఏదో రకంగా తమ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయట పెడుతూ ఉంటారు. అది సహజమైనటువంటి పద్ధతి ఈ వైసీపీ నాయకులకి. ఆ రకంగానే ఈ అవినీతి పందికొక్కు కూడా తణుకులో దిగమింగుతున్నటువంటి, ప్రజాధనాన్ని దిగమింగుతున్నటువంటి ఈ అవినీతి పందికొక్కు నన్ను వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకున్నాడు. నోరు బారేసుకున్నటువంటి సందర్భంలో కూడా ఆయన గారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు వినిపిస్తాను, దాని తర్వాత మాట్లాడతా. అంటే ఒక సెల్ఫ్ కన్ఫెషన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఆయన అన్న మాటలు ఒకసారి వింటే, నేను ఒకరోజు ముందే ఆల్రెడీ మంత్రి గారికి చెప్పడం జరిగింది, దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఇది ఏదో జరగకూడదు, ఏమన్నా జరిగిందేమో నాకు అనిపిస్తుంది, ఒకసారి ఎంక్వైరీ చేయమని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏమంటా ఉన్నాడండి అవినీతి కాలనాగు.